హాయ్ వర్స్ బాగున్నారా? ఈరోజు మనం మినప గుళ్ళుతోటి సున్నుండలు చేద్దాము. సున్నుండలకు కావలసిన పదార్థాలు: ఒక కప్పు మినపగుళ్ళు తీసుకోండి, నీటిగా ఉండేది. షుగర్ ఒక కప్పు, కొంచెం ఒక టీ స్పూన్ అంత బియ్యమే రైస్ తీసుకోండి. అదే మీరు ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటే ఒక టేబుల్ స్పూన్ అంత రైస్ తీసుకోండి. ఎందుకంటే అలా మినపప్పు పంచదార అయితే నోటి కంటినట్టు ఉంటుంది. ఇది రైస్ వేయడం వల్ల బాగుంటుంది, అందువల్ల నేను కొంచెం రైస్ వేస్తాను. నెయ్యి మనం కరిగించుకోవాలి. ఎంత ఉండ కట్టే వరకు నెయ్యి వేసుకుంటాం అన్నమాట, ఉండే వరకు. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు మనం మినపప్పు వేయించుకుందాం. పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టుకోండి. పెట్టుకొని ఇవ్వండి. ఇప్పుడు మనం తీసుకున్న మినపగుళ్ళు, ఈ రైస్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఒక 5 మినిట్స్ స్లోగా లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి. ఇలా వేయించుకుందాం. ఇవ్వండి, ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు మినపప్పు చల్లారుతుంది కదా, ఈ లోపు మనం నెయ్యి కొంచెం వేడి చేసుకుందాం. కరగాలి కదా, ఇది వేడి చేసుకునే లోపు మనం మినపప్పు, ఇవ్వండి షుగరు, పంచదారని పౌడర్ చేసుకుందాం. వేరు వేరేగా మనం మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఈ లోపు నెయ్యి కరుగుతూ ఉంటుంది. ముందు షుగర్ ఇలాగా పౌడర్ చేసుకోండి. చూసారా, ఇలా మెత్తగా ఉండాలి. ఈ పౌడర్ అయ్యాక ఇది ఒక గిన్నెలోకి తీసుకొని మినపగుళ్ళు ఇప్పుడు పౌడర్ చేద్దాం. ఇప్పుడు మినపగుళ్ళు కూడా, మినపగుళ్ళు కొంచెం రైస్ వేసాను కదా, అవి కూడా ఇవ్వండి. ఇలా పౌడర్ చేసుకోవాలి, మెత్తగా ఉంటే బాగుంటుంది. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవ్వండి, ఇది నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఇది 2 గ్లాసులు, ఇది పంచదారకు 2 గ్లాసులు. ఏ ఎంత తీసుకున్నా ఈక్వల్గా తీసుకోండి. ఈక్వల్గా 2 కలిపి బాగా కలపాలి. రైస్ 1 టేబుల్ స్పూన్ వేయండి చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఎక్కువ తీసుకుంటే లేదు, 1 కప్పే తీసుకున్నామంటే 1 స్పూన్ వేయండి సరిపోతుంది. ముందు ఈ 2 బాగా కలుపుకోవాలి. మినప్పిండి, పంచదార పౌడరు, కొంచెం రైస్, ఇంకేం అక్కర్లేదు. సున్నుండలు చాలా ఈజీ, కాకపోతే చాలా మంచి బలం ఉంటుంది, ప్రోటీన్, ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. వెయిట్ పిల్లలు పెరగాలన్నా రోజుకో సున్నుండ తింటే చాలా మంచిది. మినపప్పు చాలా మాంసకృతులు అన్నీ ఉంటాయి కదా, ఈ విటమిన్ కూడా ఉంటుంది, అందువల్ల వాడటం మంచిదే. ఇది నెయ్యి కొంచెం వేడిగా ఉంటే మనకు బాగుంటుంది. ఇది ఉండే వరకు మనం కలుపుకోవాలి, ఎంత సరిపోతుందని ఇలా వేసుకొని చూసుకొని కలపాలి. ఇలా కలుపుదాము, ఇలాగా నెయ్యి వేసి కలుపుకోండి. కొంచెం నెయ్యి ఎక్కువైంది అనుకోండి, పలచగా అయిపోతాయి. అయిపోయినా మనం గాబర పడక్కర్లేదు, కొంచెం మినపప్పు వేయించేసి మళ్ళీ అది కొంచెం పంచదార కలిపిస్తే మనకి ఇలాగా నీట్గా ఉండొచ్చేస్తుంది. నేనైతే కొంచెం ఇలా మెత్తగా ఉండేటట్టే చేస్తాను, ఎందుకంటే మనం పొడి పొడి చేసామనుకోండి. ఇలా ఉండలు చేయండి, పిల్లలు తినేటప్పుడు పొలబారిపోతారు ఈ సున్నుండలు, అందువల్ల నేను కొంచెం మెత్తగా చేస్తాను. ఇలాగ ముద్దలాగా ఇలా చేయడం వల్ల ఇలాగ నెయ్యి గట్టి పడుతుంది కదా, గట్టిగా ఉంటాయి. ఇలాగైతే పొలబారు ముక్క కొరుక్కున్నా కూడా పొలబారు, అందుకోసం నేను ఇలా చేస్తాను. ఈ పిండి అంతా చూసారా, ఇలా చేసుకుంటాను. ఇవన్నీ ఇలా చేసి సున్నుండలు చాలా ఈజీ, కాకపోతే చాలా విటమిన్స్ ఉంటాయి ఇందులో. అప్పుడప్పుడు ఈజీ కదా, ఇప్పుడు హాలిడేస్ పిల్లలు, అవి వేసి అయినా సరే మినప మంచిది చేయండి, చాలా బాగుంటుంది. ఇలాగా మనం అన్నీ చుట్టుకుందాం. ఇలా మనం అన్నీ చుట్టుకొని మీకు కావాలంటే కొంచెం వేయించిన జీడిపప్పు ఇంట్లో ఉంటుంది కదా, ఇలా పెట్టండి. పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా సున్నుండలు తయారు చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.